రాష్ట్ర రాజధాని అమరావతిని చంద్రబాబు అభివృద్ది చేయలేదని, కేవలం రైతుల భూములను రాజధాని పేరుతో కాజేశారని, కాబట్టే ఆ ప్రాంత రైతులు అడ్డుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 36 మందికి 15.42 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో మాత్రమే చికిత్సలు జరిగేవని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేలా చేశారని అన్నారు. జనాన్ని, రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మందిని మోసం చేసేదే కాకుండా అధికారులను అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారు, అవినీతి అనేది కూడా చేశాడు. అవి వెంటాడుతుండే, దానికి ఆ భయం వెంటాడుతోంది చంద్రబాబు నాయుడు గారికి. అవి ఏమన్నా మళ్ళీ కూడా నేను ఏమన్నా ఎంక్వైరీ చేయించో, లేకుంటే మళ్ళీ ఏమన్నా కేసులు పెట్టి విచారణ చేపిస్తానో భయంతో ప్రజలను పక్కదారి పెట్టించేదానికి ఈరోజు ఇంకా కూడా 6 నెలలు కూడా పూర్తి కాలే. 30 తేదీకి ఇంకా 6 నెలలు పూర్తి అవుతుంది. అతను ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం పూర్తి ప్రభుత్వం ఏర్పడి కాదు అయినా అప్పుడే కూడా ఇవన్నీ కూడా మొదలు పెడుతున్నాడు. ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కూడా అమరావతికి వెళ్ళి అమరావతిలో ఏమి జరుగుతుందో ప్రపంచానికి చూపిస్తానని చెప్పేసి ఈరోజు ఒక కార్యక్రమం కూడా పెట్టాడు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి, నవ్వుకుంటున్నారు ఈరోజు జనమంతా కూడా. నువ్వు అమరావతిలో నువ్వు ఏం చేశావని చెప్పినారు, నువ్వు ఏమీ చేయలేదని చెప్పేసి ప్రపంచమంతా తెలుసుకుంది. అమరావతి ఏదైతే ఉందో ఆ నియోజకవర్గ ప్రజలు తెలుసుకొని నీ కుమారుణ్ణి ఘోరంగా ఓడించినారు. ఇంకా ప్రపంచానికి ఇంకా నువ్వు చెప్పేది ఏమి, నువ్వు ఏం చేయలేదని